హైదరాబాద్లో వర్షం దంచి కొట్టింది శనివారం తెల్లవారుజామున వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో పాటు ఉరుములు ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురిసింది సుమారు రెండు గంటలకు పైగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా కుండపోత వర్షం కురియడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి ఇప్పటికే వారం రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో అడపాతడపా వర్షాలు కురుస్తూ ఉన్నాయి దీంతో ఆయా ప్రాంతాల్లోని రహదారులపై వర్షపు నీరు నిలిచి ఉంది తాజాగా కురిసిన వర్షంతో రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరుతుండటంతో ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు శనివారం తెల్లవారుజామున జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ యూసఫ్గూడ పంజాగుట్ట మాదాపూర్ షేర్లింగంపల్లి చందానగర్ కూకట్పల్లిలో భారీ వర్షం కురిసింది అదే విధంగా బండ్ ఖైరతాబాద్ హిమాయత్ నగర్ రాజేంద్ర నగర్ చంద్రాయనగుట్ట ఉప్పల్ నగర్ తార్నాక ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది ఆయా ప్రాంతాల్లో సుమారు రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురడంతో రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరి వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ఆయా నివాస ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు భారీ వర్షం కారణం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది నగరంలోని డ్రైనేజీలు పొంగిపోలుతున్నాయి దీంతో జిహెచ్ఎంసి అప్రమత్తమైంది వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు ఇదిలా ఉంటే అంబర్పేట విట్టల్వాడిలో ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా షేర్లింగంపల్లి కాజాగూడలో ఏడు సెంటీమీటర్లు మల్కాజ్గిరి గోషామహల్ జూబ్లీహిల్స్ ముషీరాబాద్ ముషిరాబాద్ ప్రాంతాల్లో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లోని మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది బయటకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది మిగతా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వడగండ్లతో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాల్లో ఉరుములు ఎదురుగాళ్లతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది రంగారెడ్డి జిల్లా మేడ్చెల్ మల్కాజ్గిరి ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ మహబూబాబాద్ ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ వడగండ్లతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది దీంతో ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో అనేక చోట్ల వర్షం కురిసింది